ఉభయ గోదావరి జిల్లాల ప్రజల యొక్క తీరాని కోరిక నర్సాపురం సకినేటిపల్లి వారు. ఈ వారధి నిర్మాణం కొరకు సుమారు 4 దశాబ్దాలుగా నాయకులు ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి. అప్పటి నుండి కూడా ఈ బ్రిడ్జి నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనతో ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. కానీ ఇది కార్యరూపం దాల్చడానికి గతంలో ఎన్టీ రామారావు గారు శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా మరి రాజశేఖర రెడ్డి గారు కూడా శంకుస్థాపన చేసి టెండర్ పిలిచి మరి వర్క్ మొదలయ్యే సమయంలో మైటాస్ కంపెనీ సంక్షోభంలో పడటంతో మరి ఆ వర్క్ కూడా రాగిపోవడం జరిగింది. మరి వేళ అప్పటి నుండి కూడా అది కోర్టు పెండింగ్లోనే ఆ బ్రిడ్జి నిర్మాణం ఆగిపోవడం జరిగింది. కానీ ఇప్పుడు మరలా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ బ్రిడ్జి నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనతో సుమారు 400 కోట్ల రూపాయలు కేటాయించి మరి ప్రస్తుతం అయితే మొదటి విడతగా 65 కోట్లు ల్యాండ్ ఎక్విజిషన్కి రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఎన్హెచ్ వారు కూడా వచ్చి నిన్న ఈ రూట్ అంతా కూడా వెరిఫై చేసుకోవడం కూడా జరిగింది. ఈ రూటు సుమారు సీతారాంపురం నుంచి దిండి వరకు 23.2 కిలోమీటర్ల పొడవు ఉంది. అలాగే బ్రిడ్జి నిర్మాణం పూర్తిగా 1100 మీటర్ల బ్రిడ్జి పొడవు. అలాగే ఇది సీతారాంపురం నుంచి మొదలై రాజుల లంక వరకు కూడా కష్టగోదావరిలో రావడం, రాజుల లంక నుండి రామేశ్వరం బ్రిడ్జి రావడంతో అక్కడి నుండి రామేశ్వరం నుంచి సకినేటిపల్లి, సకినేటిపల్లి అంతర్వేదపాలెం నుండి టేక్సెట్పాలెంలో కలుస్తుంది. టేక్సెట్పాలెం నుండి మళ్ళా పెదతిప్ప రామరాజలంక మీదుగా దిండి వెళ్ళి దిండిలో కలుస్తుంది. ఇది పూర్తిగా 400 కోట్ల రూపాయలు అప్రోచ్ రోడ్లతో సహా అవుతూ ఉంది. మరి ఇటువంటి పెద్ద అమౌంట్ని శాంక్షన్ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మరి ఇంతవరకు కూడా ఈ ప్రజలకన్నటువంటి కళలుగానే మిగిలిపోయినటువంటి పరిస్థితి. ఈ కళలు నిజం చేయడానికి వచ్చాడు మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా పని